హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ అక్కడే ఉన్న సుభాష్ మధు ఒకరినొకరు చూసుకొని తిక్క కుదిరింది ఇలాగే జరగాలి అని నవ్వుకున్నారు అన్నయ్య ఏంటి ఆలోచిస్తున్నావు కానీ అవకాశం దొరికినప్పుడు అందిపుచ్చుకోవాలి కిస్ చేయి అని దీపా హుషారుగా అరవడంతో సాగర్ నవ్వుకొని దీపాకి ఏం తెలీదు అని నవ్వుకున్నాడు వివేక్కి చాలా ఇబ్బందిగా అనిపించినా తప్పక తిరగడంతో అనన్య కూడా తప్పక వివేక్ వైపు తిరిగింది వివేక్ తన చేతిని నడు మీద వేయడంతో అనన్య ఒక క్షణం కళ్ళు మూసి అందరి ముందు బాగుండదని మెల్లగా కళ్ళు తెరిచి చూడడంతో మరో చేతిని అనన్య చెంప మీద వేసి తన వైపు చూశాడు అనన్య కూడా తల ఎత్తి చూడడంతో సర్ ఒక నిమిషం ఇలాగే ఐ టు ఐ కాంటాక్ట్లో ఉండండి అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఫోటో తీసేందుకు అవ్వడంతో ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయి అలాగే చూసుకోవడం మొదలుపెట్టారు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి పర్ఫెక్ట్ ఇప్పుడు కిస్ చేయండి అని చెప్పడంతో వివేక్ ముందు జరిగినవి ఆ క్షణం మనసులో లేకపోవడంతో కేవలం అనన్య అంత దగ్గరగా ఉండడం తనని ఎంతో ఇష్టంగా ప్రేమించి ఉండటంతో ఇష్టంగా తన నుదుటి మీద పెదవులు నిలిపాడు అనన్య వెంటనే ఒక చేతి పిడికిలి గట్టిగా బిగించి మెల్లగా కళ్ళు మూతలు వేయడంతో ఫోటోగ్రఫర్ ఫోటోని తీసి సూపర్గా వచ్చింది అని ఒక్కొక్క పోస్ట్ చెబుతూ ఉండగా వివేక్ అనన్య చెప్పింది చెప్పినట్టు ఏదో ఒక రకమైన మొహమాటంతో చేసుకుంటూ పోతున్నారు పదిహేను నిమిషాల పాటు ఫోటోషూట్ తీశాక సర్ మీ నలుగు కూడా కంప్లీట్ అయ్యాక ఇద్దరికీ మంగళస్నానం అయ్యాక మరోసారి ఫోటోషూట్ ఉంటుంది అని చెప్పడంతో వివేక్ అనన్య చేతిని పట్టుకొని ఉండడంతో అలాగే పట్టుకొని తల ఊపాడు అనన్య వివేక్ వైపు చూసి నేను వెళ్ళాలి అనింది వెళ్ళు అని వివేక్ అనడంతో నా చేతిని పట్టుకుని ఉన్నావు అని అనన్య చేతి వైపు చూడడంతో వివేక్ టక్కున వదిలి అక్కడ నుండి డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు వెళ్లాడు అనన్యాకి అప్పుడు తన గుండె చప్పుడు ముందు కన్నా మామూలుగా కొట్టుకోవడంతో చాలా రిలాక్స్గా ఫీల్ అయి అక్కడి నుండి వెళ్ళింది ఆ వెంటనే వివేక్ రంజిత్కి నలుగు మొదలై పూర్తయ్యేసరికి గంట పైనే పట్టడంతో ఆల్మోస్ట్ టైం పదకొండు గంటలు అవుతూ ఉండగా ఇద్దరిని మంగళ స్నానంకి పంపించారు అటు అమ్మోని అనన్యాని పెళ్లి కూతుర్లుగా ముస్తాబు చేసి బయటికి తీసుకొని రావడంతో అందరూ ఇద్దరినీ చూసి ఎంతో ముచ్చటగా ఉండడంతో దిష్టి పెట్టకుండా ఉండలేకపోయారు తులసి ఇద్దరిని చూడగానే వెంటనే వంటగదిలోకి వెళ్లి గుప్పెడు నిండా ఉప్పు తీసుకొని వచ్చి దిష్టి తీసి అనన్య దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చిన్న ముద్దిచ్చి పక్కనే ఉన్న అమ్మూ దగ్గరికి వెళ్ళి అలాగే ముద్దు పెట్టి బంగారు బొమ్మల్లా ఉన్నారు వెళ్ళి అక్కడ కూర్చోండి గాలి బాగా ఆడుతుంది ఇంకో ఐదు నిమిషాల్లో గంధం నలుగుకు పిలుస్తారు అని చెప్పడంతో ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు అంతసేపటి తర్వాత దేవంశ్ తన ఫోన్ ఛార్జింగ్ నుండి తీసి ఓపెన్ చేయగానే మెసేజ్ వచ్చి ఉండటంతో దాన్ని ఓపెన్ చేసి చూసి ఆతృతగా కమిషనర్ పంపిన మెయిల్ ఓపెన్ చేశాడు మెయిల్ ఓపెన్ చేసి కాల్ డేటా కనిపించి దాన్ని క్లిక్ చేసేలోపు దేవ్ దేవ్ అని మధు రూంలోకి రావడంతో టక్కున ఫోన్ ఆఫ్ చేసి ఏంట్రా అని వెనక్కి తిరిగాడు ఏంటి నువ్వు అందరూ బయట ఎంజాయ్ చేస్తూ ఉంటే రూంలోకి వచ్చేసావు అని మధు అడిగింది ఓ అదా అనన్యాకి వివేక్కి ఫోటోషూట్ జరుగుతుంది నేనక్కడుంటే ఇబ్బంది పడతారని వచ్చేసాను చూశావు కదా అక్కడ ఏం జరిగిందో అని దేవాన్షి అడిగాడు సరే కానీ ఫోటోగ్రాఫర్ నన్ను చూసి మేడం సార్ని తీసుకురండి ఫొటోస్ తీస్తాను అని అన్నాడు అందుకే నీకోసం వచ్చేసా రా మనిద్దరం కూడా ఫొటోస్ దిగుదాం అని మధు దేవాన్ష్ చేపట్టుకుని లాగింది ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత రానా అని దేవాన్ష్ అనడంతో లేదు కుదరదు మళ్ళీ వివేక్ రంజిత్ కూడా రెడీ అయిపోతారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోటో సెషన్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ రా మా నిద్రం కూడా కొన్ని తీయించుకుందాం నాకు నీతో కలిసి ఫొటోస్ తీయించుకోవాలనుంది అని మధు కళ్ళు చిన్నవి చేసి ఎంతో రిక్వెస్ట్గా అడగడంతో తన ఫోన్ అక్కడే పెట్టి సరే పదా అని తనతో కలిసి బయటికి వెళ్ళాడు ఇద్దరూ వెళ్ళగానే ఫోటోగ్రాఫర్ నవ్వుతూ సార్ మీ పెళ్లి ఫొటోస్ ఎంత బాగున్నాయంటే నా పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నాను ఆ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఆర్డర్ నాకే ఇస్తున్నారు అంతకుముందు కూడా నేను చాలా బాగా మంచి ఫొటోస్ తీశాను కానీ మీ పెళ్ళి నా లైఫ్లోని చాలా పెద్ద ఆర్డర్ సో చాలా బ్యూటిఫుల్గా తీశాను కదా అందుకే అందరూ నన్ను మెచ్చుకోవడమే కాకుండా నాకు పనిని కూడా పెంచేశారు అన్నింటికీ మించి మీ ఆల్బమ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి మీరు హైదరాబాద్ వచ్చాక నేను ఇంటికి పంపిస్తాను అని ఫోటోగ్రఫర్ చెప్పాడు దేవాన్ష్ చిన్నగా నవ్వి తప్పకుండా అని చెప్పడంతో రండి సార్ ఇక్కడ అని ఇద్దరిని నిలబెట్టి కొన్ని పోసెస్ చెప్పడంతో మధు దేవాన్ష్ చక్కగా ఫొటోస్ తీయించుకొని లాస్ట్లో భయ భయ ఒక్క నిమిషం అని మధు పిలిచి దే నువ్వు నన్ను ఎత్తుకో అని మధు చెప్పింది దేవాన్ష్ చిన్న నవ్వుతో అసలు ఎవరున్నారు ఏంటి ఏం పట్టించుకోకుండా కేవలం మధు చెప్పిన తన విష్ని ఫుల్ఫిల్ చేయడమే బాధ్యతగా తీసుకొని మధుని వెంటనే ఎత్తుకున్నాడు మధు చిన్న నవ్వుతో ఫోటోగ్రాఫర్ వైపు చూసి నేను పోజెస్ పెడతాను మీరు ఫొటోస్ తీయండి అని చెప్పి దేవాంష్ కళ్ళల్లోకి చూస్తూ అలానే ఆకాశం వైపు తల ఎత్తి రెండు చేతులు చాచి పోజ్ ఇవ్వడంతో ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసి మేడం ఈ సన్ గ్లోకి మీరిచ్చిన రియాక్షన్కి పిక్ అల్టిమేట్ గా వచ్చింది ఇదే మనం కొత్త జంటలతో కూడా ప్లాన్ చేయాలి అని ఫోటోగ్రాఫర్ అనడంతో తప్పకుండా అని మధు చెప్పి దేవ్ ఇంకా నన్ను దింపేసాయి అని అనింది దేవాంశ్ మధుని మెల్లగా దింపుతూ ఓకేనా అని అన్నాడు ఓకే ఓకే అని మధు చెప్పడంతో సరే మరి నేను ఇంట్లోకి వెళ్తాను అని దేవాన్ష్ వెళ్తూ ఉండగా దేవ్ అని రాఘవేంద్ర పిలిచాడు చెప్పుడాడి అని దేవాన్ష్ అన్నాడు అక్కడ పెళ్లి సెట్ వేస్తున్నారు కదా నిన్నొకసారి రమ్మంటున్నారు వెళ్ళి ఒకసారి చెక్ రా మళ్ళీ సాయంత్రం వెళ్ళొచ్చు అని రాఘవేంద్ర చెప్పడంతో ఓకే ఓకే అని దేవాన్ష్ వెళ్ళబోతూ ఉండగా బలరాం అడ్డుపడి బైక్కి సివ్వడంతో దేవాన్ష్ బయలుదేరి వెళ్లాడు వివేక్ రంజిత్కి కూడా నలుగు పూర్తయ్యాక కొత్త పెళ్లి కొడుకుల్లో చూడ చక్కగా తయారు చేయడంతో ఇద్దరికి మరోసారి ఫోటోషూట్ జరిపించారు ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తూ సార్ మేడం చాలా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు మీరు ఒకరినొకరు చూసుకోకూడదని చెప్పారు లేదంటే మీ ఇద్దరికి కలిపి ఫోటో సెషన్ పెట్టాలి అనుకున్నాను అని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో రంజిత్కి అమ్మోని ఊహించుకుంటుంటేనే గుండెల్లో అలజడి రేగడంతో చిన్న స్మైల్ చేసి పోస్ట్ వెడ్డింగ్ షూట్ పెట్టుకుందాంలే అని దూరంగా ఉన్న సుభాష్ వైపు చూస్తూ అన్నాడు మేడం కూడా అదే చెప్పారు అని ఫోటోగ్రాఫర్ అనడంతో రంజిత్ చిన్న స్మైల్ చేశాడు నావీ బ్లూ కలర్ శారీ కట్టుకొని వస్తున్న మేఘనాని చూసిన పవన్ షాక్ అయిపోయాడు ముందు లెహంగాలో చాలా క్యూట్గా అందంగా కనిపించిన మేఘన ఇప్పుడు మరింత అందంగా కనిపించడంతో తలకొట్టుకొని దేవుడా ఏం కనిపించకపోయినా కూడా అందం రెట్టింపైపోయింది అని పవన్కి ఎందుకో చూపు సడన్గా రంజిత్ మీదికి వెళ్లడంతో రంజిత్ అప్పటికే మొహం మీద పడుతున్న తన జుట్టుని సరిగ్గా అనుకుంటూ మరో చేతితో తన కుచ్చుల్లు పట్టుకుని మెల్లగా నడుస్తున్న మేఘనాని రెప్పవేయకుండా చూడడం మొదలుపెట్టాడు పవన్కి ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేక వీడేంట్రా ఇలా ఉన్నాడు ఆడదాన్ని చూస్తే కార్చుకుంటూ ఉన్నాడు దరిద్రుడు అని చిన్నగా అనడంతో పక్కనే ఉన్న సుభాష్ ఏంట్రా అని అడిగాడు ఏంటా నా బాధ ఎవరికి చెప్పుకోలేంలే అని పవన్ అన్నాడు నాకు చెప్పురా అని సుభాష్ అనడంతో రంజిత్ నాకెందుకో చాలా తేడాగా కనిపిస్తున్నాడు మేఘనా వాడికి చెల్లి వరుస అవుతుంది కదా కానీ తనని చూసే చూపులు అసలు బాగోలేవు కావాలంటే చూడు అని అన్నాడు సుభాష్ రంజిత్ వైపు చూసి వస్తున్న మేఘనాని చూసి ఒక అబ్బాయి చూసే చూపుల్ని చిటికలో పసిగట్టేసి వాడంతేలే అదో టైప్ అని అన్నాడు నీకు తెలుసా అని పవన్ అడగడంతో సుభాష్ పవన్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఇదిగో నువ్వు కాబట్టి మొత్తం చెప్తున్నా నీ దగ్గర నుండి ఏది బయటికి రాదని నాకు బాగా తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుల్లాగా సేఫ్గా ఉంటుంది అని చెప్తున్నా జాగ్రత్తగా విని మైండ్లో పెట్టుకో బయట పెట్టకు అని మొత్తం జరిగింది ఐదు నిమిషాల్లో గడగడ చెప్పడంతో అంతా విన్న పవన్కి ఒక క్షణం ఊపిరాడనట్టయి గుండె మీద చేయి పెట్టుకొని అంతా వెదవా అని నేను అనుకోలేదురా అని అన్నాడు నువ్వేంటి వాడిని చూసిన వాళ్ళు పరమ పవిత్రుడు అని అనుకుంటారు కానీ వాడు చేసే నీచ పనులు గురించి చెప్తే కానీ అర్థం కాదు అన్నింటికీ మించి రేపు నేను అమ్ముని పెళ్లి చేసుకోబోతున్నా అని సుభాష్ భుజం మీద చెయ్యి వేసి తట్టి మరీ చెప్పడంతో వామ్మో తల తిరిగిపోతుంది నాకు అని రంజిత్ వైపు చూసి బుజ్జీ తీసుకున్న నిర్ణయం కరెక్టే కానీ వీడి గురించి ఎలా రా బయటపడుతుంది అని అనడంతో దానికి వేరే మార్గం ఉందిలే దాని గురించి మర్చిపో రేపు నా పెళ్లిని నా చెల్లి పెళ్లిని నువ్వు ఎంజాయ్ చేయబోతున్నావు అని సుభాష్ నవ్వాడు ఏమన్నా సాయం కావాలంటే చెప్పురా ఈ దరిద్రుడు అమ్ము జీవితంలోకి వెళ్ళి తన జీవితం సర్వనాశనం చేసే కన్నా నువ్వు చేసుకొని ఒక మంచి లైఫ్ ఇవ్వడం మంచిది అన్నింటికీ మించి అమ్మో బంగారం రా అని పవన్ అన్నాడు అందుకే ఆ బంగారంతో ఈ వజ్రాన్ని కలిపితే బాగుంటుంది కదా అని రంజిత్ వైపు చూపించడంతో పవన్ నవ్వుతూ వెంటనే చూపు తిప్పి మేఘనా వైపు చూశాడు మేఘనా ఒకసారి ఇలా వస్తావా అని రంజిత్ పిలవడంతో మళ్ళీ పిలిచాడు రావేడు నాకు బీపీ పెంచేస్తున్నాడు పొద్దున్నోళ్ళు చూస్తున్న గుండె మండిపోతుంది అని పవన్ అనడంతో సుభాష్ నవ్వుతూ ఇంటికి నా బాధ అన్నావేంటి నువ్వు మేఘనాని లవ్ చేస్తున్నావా అని సుభాష్ అడిగాడు వాట్ మేఘనాని నేను లవ్ చేయడమా నా అని నేనెప్పుడన్నాను అని పవన్ ఆలోచిస్తూ అడిగాడు అన్నావురా అని సుభాష్ అనడంతో పవన్ మూతి విరుస్తూ ఏమో నాకు తెలియదు కానీ వాడు మేఘనాని పిలిచిన ప్రతిసారి నా కొళ్ళు మండిపోతుంది అని వెంటనే తిరిగి మేఘన ఇలా రా చాలా చాలా అర్జెంట్ అని పిలవడంతో మేఘన రంజిత్ వైపు చూసి ఒక్క నిమిషం అని చెప్పి పవన్ దగ్గరికి వెళ్ళింది మాట్లాడుకో మాట్లాడుకో నువ్వే మాట్లాడుకో అని సుభాష్ చిన్న నవ్వుతో అక్కడి నుండి వెళ్ళాడు ఏంటి బావా అని మేఘన అనడంతో పవన్ ఆశ్చర్యపోయి భావన ఏంటి సడన్ పిలుపు అని అన్నాడు అవును నేను డ్రెస్ మార్చుకుంటుంటే ఎందుకే డ్రెస్ మారుస్తున్నావని అమ్మ అడిగింది మరేమో నువ్వే అది బాగోలేదని చెప్పావని చెప్పేశాను అప్పుడు అమ్మ చెప్పింది పవన్ అని పిలవకూడదు బావా అని పిలువు అని ఆ వెంటనే అక్కడ అత్తయ్య కూడా ఉంది అదే మీ అమ్మ అత్తయ్య కూడా బావా అని పిలువు అని చెప్పింది అందుకే సరే అని చెప్పాను అందుకే పిలిచాను అని మేఘన చెప్పింది ఓహో అవునా అని పవన్ అంటూ ఏంటి చీర కట్టావు అని అడిగాడు ఏంటి నువ్వు ఇంట్లో పండుగ జరుగుతుంది లెహెంగా చీర కాకుండా నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతారా అని మేఘన అడిగింది అది కాదు మేఘన నీకెలా చెప్పాలరా దేవుడా అని అనుకుంటూ రంజిత్ మేఘనాని చూస్తూ ఉండడంతో తన బ్యాగ్ చూస్తున్నాడని అర్థమై నువ్వు ఇలా రా అని మేఘనా భుజాలు పట్టుకొని మరో పక్కన నిలబెట్టి రంజిత్కి కనిపించేలా పవన్ నిలబడి నువ్వు ఇంటికి ఎందుకు వస్తున్నావు అక్కడ ఉండొచ్చు కదా అని అడిగాడు ఎందుకేంటి అలా అడుగుతున్నావు నలుగు జరుగుతుంది మరి రావద్దా అందరూ వచ్చారుగా అని మేఘన అడిగింది అందరూ వేరు నువ్వేరు అని పవన్ తన టీషర్ట్ని ని విదిలిస్తూ చూడు ఇందాక ఆ డ్రెస్ లో అందంగా మాత్రమే ఉన్నావు ఈసారి చీరలో ఇంకా ఇంకా అందంగా ఉన్నావు ఇలా రెడీ అయితే దిష్టి తగులుతుంది మేఘన అని పవన్ ఏడు మొహంతో చెప్పాడు ఇదిగో నువ్వు నన్ను విసిగించేస్తున్నావు అని మేఘన ఉసూరుమంటూ అనడంతో సరే సరే కానీ ఒక విషయం రంజిత్ వైపు వెళ్లకు వాడితో మాట్లాడుకు ఎందుకో చెప్పాను కదా వాడి చూపులు చాలా డిఫరెంట్గా ఉన్నాయని నాకు నచ్చడం లేదు వెళ్లకు అని పవన్ చెప్పాడు నీకు నచ్చడం లేదా ఎందుకు అని మేఘన అడగడంతో ఏంటి నేను ఇందాకేమో నా బాధ అన్నాను ఇప్పుడేమో నాకు నచ్చడం లేదంటున్నాను ఏమైంది నాకు అని పవన్ అనుకొని నథింగ్ తిరిగితే తిరుగు నీ ఇష్టం అని అన్నాడు వెళ్ళంలే బావా నాకు కూడా ఇష్టం లేదు కాకపోతే మనం తప్పుగా అనుకుంటున్నావేమో అని మేఘన అనింది ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు కదా అని పవన్ అన్నాడు కరెక్టే నీ మాట వింటానులే ఇక్కడ నుండి వెళ్తాను పైగా ఆల్రెడీ నలుగు పూర్తయిందిగా ఇక గంధం నలుగుకి నిదానంగా వస్తానంటూ మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని పవన్ అంతలోనే నాకెందుకు ప్రశాంతత ఏంటి నేను ఇలా వాగుతున్నాను అని తలకొట్టుకొని అక్కడి నుండి వెళ్ళాడు గంధం నలుగు పూర్తయ్యేటప్పటికే దేవాంష్ పెళ్లి సెట్ మొత్తం చెక్ చేసి అక్కడ కనిపించిన చిన్న చిన్న లోపాలని కూడా వాళ్ళతో షేర్ చేసుకొని ఇంటికొచ్చి నలుగు పెట్టడంతో అంతా పూర్తయి మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది అనన్యకి వివేక్కి ఫొటోస్ తీస్తూ ఉండగా అనుకోకుండా తన బ్యాంగిల్స్కి ఉన్న హ్యాంగింగ్స్ వివేక్ బ్రేస్లెట్లు చిక్కుకున్నాయి అనన్య చేతి చెయ్యి లాగుతూ ఉండడంతో వివేక్ చేతి వైపు చూసి ఇరుక్కుందని అర్థమై వెయిట్ నేను తీస్తాను అని అన్నాడు ఒక్క నిమిషం నేనే తీస్తాను అని అనన్య అనింది చెప్పిన మాట వినవా అని వివేక్ అన్నాడు అనన్య సైలెంట్ అయిపోవడంతో వివేక్ అనన్య వైపు చూసి సారీ అని అన్నాడు తప్పేముంది వినకే కదా ఇలా ఉన్నాను అని అనన్య చిన్నగా అనటంతో వివేక్ అరక్షణం పాటు అలాగే చూసి అనన్య దేని గురించి మాట్లాడుతుందో అర్థమై తన చేతికి ఉన్న హ్యాంగింగ్ని తీయడానికి ట్రై చేస్తూ తప్పు చేశాక కానీ ఇదంతా తెలిసి రాలేదా ముందే ఆలోచించలేకపోయావు చూడు అదే బాధగా ఉంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కదా అందుకే అన్నింటికి మించి నువ్వు ఇంత దగ్గరగా ఉండడం ఎంత బాగుందో నీతో కలిసి ఇంతసేపు టైం స్పెండ్ చేయడం నాకు ఎంత నచ్చిందో కానీ ఇదంతా హార్ట్ఫుల్గా తీసుకోలేకపోతున్నాను కేవలం నీ వల్ల అని వివేక్ తీస్తూనే తీస్తూ చెప్పాడు అనన్యకి కళ్ళల్లో ఒక క్షణం నీళ్లు తిరిగి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అనన్య అనింది వివేక్ వెళ్ళిపోతూ ఆ మాటతో ఆగి అనన్య వైపు చూశాడు ఇదంతా అయిపోయాక నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను తీసుకెళ్తావా అని అనన్య అడిగింది ఊర్లోనే గుడి దగ్గర కావడంతో వివేక్ ఒక పాటు మౌనంగా ఉండి ఏం చెప్తాడని చూస్తున్న అనన్య వైపు చూసి తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ అని మధు అరవడంతో హాల్లోనే కూర్చొని క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్న దేవాన్ష్ ఏంటని సైగ చేశాడు మధు వెళ్ళి దేవాంశ్కి ఒక అడుగు దూరంలో కూర్చుంది కాల్ మాట్లాడాక ఏంటి అని దేవాంశ్ అడిగాడు నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ పెళ్ళికి ఇక్కడికి వస్తుంది అని సో తన కోసం నువ్వు కార్ పంపించాలి అని కూడా చెప్పాను కదా గుర్తులేదా ఈవినింగ్ ఫైవ్ కంతా పంపించు తను నిదానంగా రెడీ అయి బయలుదేరుతుంది రేపు మార్నింగ్కి ఇక్కడ ఉండాలి అని మధు చెప్పింది అలాగే ఫైవ్కి కదా అడ్రస్ మన డ్రైవర్కి కాల్ చేసి చెప్తే తనే వెళ్తాడు ఆల్రెడీ నేను విషయం చెప్పాను నువ్వు కాల్ చెయ్యి అని దేవాన్ష్ చెప్పాడు అలాగే అని మధు వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని దేవాన్ ఆపి ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు హైదరాబాద్లో అన్ని రోజుల నుండి ఒక్కసారి కూడా కలవకుండా ఇప్పుడు పెళ్ళికి పిలుస్తున్నావు అంతే క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలియకుండా ఎవరు అని అడిగాడు సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ రేపు చూద్దులే అని మధు చిన్న నవ్వు నవ్వడంతో చూద్దాం నాకు తెలియకుండా నీకున్న ఆ ఫ్రెండ్ ఎవరు ఎప్పుడూ నీ మాటల్లో నీకు ఫ్రెండ్ ఉన్నట్టు ఒక్కసారి కూడా చెప్పనేలేదు అని దేవాంశ్ అన్నాడు చెప్పాను కదా సర్ప్రైజ్ అని ఇకపోతే నాకు చాలా టెన్షన్గా ఉంది నేను వెళ్ళి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తాగాలి నేను పోతున్నా అని మధు పోతుంటే టెన్షన్నా ఎందుకు అని దేవాన్షి అడిగాడు ఏంలేదు పెళ్లి కదా బాధ్యత అంతా నేనే తీసుకున్నట్టుగా ఉంది అందుకు అని మధు చిన్న నవ్వుతో చెప్పి అక్కడి నుండి వెళ్తూ దేవ్ నీకేమీ చెప్పట్లేదు బయటపడిన తర్వాత నువ్వు నన్ను నిలబెట్టి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదని అడిగితే నేనేం సమాధానం చెప్పలేను అలా మౌనంగా నిలబడుకుంటాను అందరి దృష్టిలో నేను నిజాన్ని బయటపెట్టాక మంచిగా కనిపించిన నీ దృష్టిలో మాత్రం నేను చాలా కిందికి పడిపోతానని నాకు తెలుసు అయినా కూడా తప్పడం లేదు సారీ అని మనసులోనే అనుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఎలా అనిపించింది అప్డేట్ కమెంట్ చేయండి ఇకపోతే అనన్య వివేక్తో ఏదో మాట్లాడాలని అది ఏం మాట్లాడుతుంది అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము అండ్ మాద్దు సక్సెస్ అవుతుందా లేదా కూడా చూద్దాము మొత్తానికి నలుగు పూర్తయి సాయంత్రం కాబోతుంది అంటే ఆల్మోస్ట్ తెల్లారితే పెళ్ళి ఏం జరుగుతుంది అది టెన్షన్ కదా చూద్దాం ఎలా రాయాలో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు నేను కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నాంచి నాంచిన తర్వాత కొంచెం మంచిగా రాయాలి కదా అది చదివినప్పుడు మనకి ఒక క్షణం గూస్ బమ్స్ వచ్చేలాగా ఉండాలి సో ట్రై చేస్తాను అలాగా లేదు సాఫ్ట్ మైండెడ్గా వెళ్ళిపోతానో ఏమో చూడాలి ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో లాస్ట్ ట్ అప్డేట్లో నేను చెప్పిన ఒపీనియన్ని కొంతమంది సమర్థించారు కొంతమంది అట్లాగా నచ్చలేదు అన్నారు ఇట్స్ ఓకే దట్స్ మై ఒపీనియన్ కదా నాకు తెలిసినంత వరకు అమ్మాయిలు ఒక ఏజ్ వరకు మెచ్యూరిటీ ఎవరికీ ఉండదు ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరికీ ఉండదు కొంత వయసు వచ్చాకే వస్తుంది ఆ మెచ్యూరిటీ అందులో కొంతమంది చెప్పారు నేను పెళ్ళికి ముందు వరకు అట్లాగే ఉన్నాను పెళ్ళి తర్వాతే రెస్పాన్సిబిలిటీస్ తెలిసే మెచ్యూర్డ్గా ఉన్నానని సో కొంతమంది నాకు కనెక్ట్ అయ్యారు కొంతమంది అవ్వలేదు దట్స్ ఓకే అది నా ఒపీనియన్ కాబట్టి వదిలేయండి అడిగే సమ అంటే కమెంట్ వచ్చిన దానికి ఆన్సర్ చేశాను అది నేను అదన్నమాట ముచ్చట ఇక నా హీరోయిన్స్ అంటే నా మైండ్ సెట్ విధంగానే కదా రాస్తాను నేను అలా ఉన్నాను కాబట్టి నేను ఆ వేలోనే ఆలోచించి అలాగే రాస్తున్నాను నేను చూసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు ఈవెన్ మన అమ్మ వాళ్ళల్లో కూడా అప్పుడప్పుడు ఇమ్ చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తారు గమనించండి సో అమ్మాయిల్లో అది ఉంటుంది ఎప్పుడో మెచ్యూర్డ్గా రాయల్టీగా బిహేవ్ చేయాలంటే అది అసలు వల్ల కాదు సో మీరు అలా ఉంటారేమో మరి ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళు అలా ఉంటారేమో మేబీ నేనైతే ఎవరిని చూడలేదు అదన్నమాట ముచ్చట మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్